వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమన్ టి నాకు ఇప్పుడున్న జనరేషన్లో కనుక మనం చూస్తే బీటెక్ చేసినటువంటి వాళ్ళు ల్యాక్స్లో ఉన్నారు అటువంటి స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత అంటే అక్కడ నేర్చుకునేటువంటి కోడింగ్ ఏదైతే ఉందో ఆ కోడింగ్ని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ తీసుకొని మరీ కోడింగ్ నేర్చుకుంటూ ఉన్నారు అసలు ఈ కోడింగ్ ఏంటి దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి ఒక నైంటీ డేస్ కనుక కోడింగ్ నేర్చుకుంటే డెఫినెట్గా ఇంట్లో ఉండి కూడా సంపాదించుకోవచ్చు అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు ఆ కోడింగ్ ఏంటి ఏ విధంగా ఉంటుంది నిజంగా నైంటీ డేస్ కోర్స్ ఉంటుందా చేస్తే నిజంగానే జాబ్ని క్రాక్ చేయొచ్చా అనేటువంటిది ఈరోజు పనితో పాటు కోడ్ కోడ్నో నుంచి సాయిరామ్ గారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకుందాం హలో సార్ హలో అండి సరే ఏంటి సరే కోడింగ్ అంటే నైంటీ డేస్ కోర్స్ పూర్తి చేస్తే డెఫినెట్గా అది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే మీరు జాబ్ క్రాక్ చేయాలి అనుకుంటే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది కొన్ని కొన్ని ఆర్టికల్స్ అవి మాట్లాడేటప్పుడు కూడా నేను చూశాను ఈవెన్ ఇన్స్టిట్యూట్స్ కూడా అవే చేస్తున్నాయి ఈ కోడింగ్ ఏంటి దీని వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి అండ్ బెనిఫిట్ ఏంటి అసలు ఇది నేర్చుకుంటే ఇప్పుడు నేను ఫస్ట్ మీరు అడిగిన వాటిలో టూ పాయింట్స్ తీసుకుంటాను నైంటీ డేస్ చేస్తే ఇంటి నుంచి కానీ లేకపోతే జాబ్ వస్తుందని కానీ వస్తుంది మనం కూడా ఈవెన్ నైన్ అయినా అదే చెప్తుంది నైంటీ టూ హండ్రెడ్ డేస్ మీరు మేము చెప్పింది ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పి కానీ వాటికి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి ఓకే అది ఫాలో అయితేనే ఓకే ఓకే ఇంజనీరింగ్ అయిపోయింది మనం ఇంక ఇంజనీరింగ్లో ఏం నేర్చుకున్నాడు అన్నది వదిలేద్దాం తర్వాత తను రియలైజ్ అయ్యాడు ఓకే నాకు సాఫ్ట్వేర్ జాబ్ రావాలి సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి నేనేం చేయాలి అని ఒక రీసెర్చ్ స్టార్ట్ చేస్తాను చేసినప్పుడు ఓకే నేను కోడింగ్ ఎదర్ పైథాన్ డెవలపర్ జావా డెవలపర్ రియాక్ డెవలపర్ ఇట్లా చేయాలి అనుకుంటా ఆ కరికులమ్స్ వస్తారు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ని కంపేర్ చేస్తా చేసి ఓకే ఒకటి చూజ్ చేసుకుంటా సిలబస్ చెప్తారు నైంటీ డేస్ అయిపోద్ది అయిపోగానే జాబ్ వస్తుందా అంటే అట్లా రాదు ఓకే ఇక్కడ తను చేయాల్సింది ఏంటంటే తను నేర్చుకున్న ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయగలగాలి ప్రాక్టికల్గా చేయగలిగినప్పుడే అది ఒక రిజల్ట్ కనిపిస్తుంది తను ఏం నేర్చుకుంటున్నాడు అన్నది ఇప్పుడు కోడింగ్ అనగానే అది ఒక పెద్ద ఓషన్ అనుకుంటాం ఎస్ ఓషన్ కానీ ఓషన్ అన్నది కూడా ఎప్పుడు వస్తుంది మల్టిపుల్ రివర్స్ కలిసినప్పుడే ఓషన్ అవుతుంది ఎస్ అట్లాగే ఇక్కడ కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తే తనకు ఆ ఓషన్లో గ్రిప్ వస్తుంది ఓకే సో ఇప్పుడు మీరు తీసుకుంటే ఇక్కడ మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయండి కరీకులంలో ఫుల్ స్టాక్ డెవలపర్ కరకులంలో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది బ్యాక్ ఎండ్ ఉంటుంది డేటాబేస్ ఉంటుంది ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి మనం చూసే గూగుల్ డాట్ కామ్ కానీ ఫేస్బుక్ డాట్ కామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆ ఫ్రంట్ పేజెస్ అన్నీ డిజైన్ చేయొచ్చు ఓకే అట్లా బ్యాక్ ఎండ్ యూజ్ చేసి సైన్ అప్ సైన్ ఇన్ ఇవన్నీ చేస్తాం బ్యాక్ మళ్ళీ డేటాబేస్ ఇవన్నీ ఒకదానికోటి లింక్ అయ్యి ఉంటుంది అంత పెద్దది ఒకేసారి చేయాలంటే చేయకూడదు ఒక్కటి చిన్న చిన్న మాడ్యుల్స్గా చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి లెక్సే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను స్టార్టింగ్ ఫేజ్లో ఏం చేయొచ్చు కోడింగ్తో అన్నది ఓకే మనం ఎవ్రీడే ఈమెయిల్ వస్తుంది మనకి లాట్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తాయి ఆ ఈమెయిల్ మనం ఒక ఈమెయిల్ నుంచి ఇంకొక ఈమెయిల్కి పంపిస్తాం దాన్ని ఒక టెన్ లైన్స్ కోడ్తో డైరెక్ట్గా మన సొంతగా కోడ్ రాసి మనం ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అట్లాంటి సింపుల్ టాస్క్స్ మనం నేర్చుకోవాలి ఓకే ఓకే తర్వాత ఎవ్రీడే మనం నిద్ర లేవటానికో లేకపోతే మనకు ఒక రిమైండర్ ఉండటానికో అలారం సెట్ చేస్తాం అలారం ఏదైనా స్మార్ట్ వాచ్ కానీ స్మార్ట్ మొబైల్లో కానీ సెట్ చేస్తాం అది ఎట్లా అవుతుంది దాంట్లో కూడా సమ్ కోడింగ్ ఉంది ఆ కోడింగ్ని మీరు ల్యాప్టాప్లో ఎలా రాస్తారు అదేం పెద్ద టాస్క్ కాదు సింపుల్ టాస్క్ మనం ఎవ్రీడే మన లైఫ్లో చేసే వాటినే మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఫస్ట్ వన్ మంత్లో మీరు రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా ఏం చేస్తారో వాటిని స్లో స్లోగా ఆటోమేట్ చేసుకోగలిగితే మీకు కోడింగ్లో గ్రిప్ వస్తుంది ఓకే ఆ తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకోవచ్చు జాబ్ ఓరియంటెడ్గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు అసలు మనం ఈ ప్రోగ్రామింగ్ని తను నేర్చుకున్న కోడ్ని ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తారన్న థాట్ కూడా ఉండదు ఓకే అందరూ ఫ్రెండ్స్ అంతా నేర్చుకుంటున్నారు జాబ్స్ తెచ్చుకుంటున్నారు అనుకుంటాం కానీ మన ప్రతి డే డైలీ లైఫ్లో చాలా థింగ్స్ని ఆల్రెడీ సాఫ్ట్వేర్తో బిల్డ్ చేసిన వాటిని యూజ్ చేస్తున్నాం లెట్సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే గూగుల్ వాడుతున్నాం మనం ఓకే గూగుల్ అని చెప్పి చాలా త్రూ ఏ కమెంట్స్ ఇస్తున్నాం సిరి వాడుతున్నాం ఓకే ఇప్పుడు లేటెస్ట్గా మొబైల్ డివైజెస్కి స్మార్ట్ వాచెస్ ఎదువరకు మాన్యువల్ వాచెస్ ఉండే క్లిక్స్ తిరుగుతూ ఉండేది ఇప్పుడు ఏమైనా డిజిటల్ వచ్చింది ఆ డిజిటల్ తర్వాత ఇది ఎంత ఇంప్రూవ్ అయినాయి మన బాడీలో సెన్సార్స్ బేస్ చేసుకొని మన హార్ట్ బీట్ అంతా ఇదన్నా ఇప్పుడు మీరు లేటెస్ట్ శాంసంగ్ కానీ యాపిల్ వాచెస్ తీసుకుంటే మీరు హాస్పిటల్కి వెళ్లకుండా డైరెక్ట్గా మీ ఈసీజీ మీరే తీసుకోవచ్చు అవును దాన్ని ప్రింట్ తీసి దాన్ని డాక్టర్కి వాట్సప్ చేస్తే తను అసలు మీ బాడీ కండిషన్ ఏందని చెప్పేస్తారు ఆ ఈసీజీ రిపోర్ట్ చూసి అంత యాక్యురసీ వస్తుంది ఇదంతా కూడా స్మా కోడింగ్తో చేసినాయి సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నా మొబైల్లో నా స్మార్ట్ వాచ్ చూస్తే నేను ఇవాళ ఎంత నడిచాను ఇవాళ ఎంత నిద్రపోయాను రాత్రి అందులో డీప్ స్లీప్ ఎంత ఇదంతా ఎక్కడిని త్రూ కోడింగే చేస్తాం సో అన్నిటినీ ఒకేసారి బిల్డ్ చేయలేం వన్ బై వన్ చేయాల్సి వస్తుంది సో అది ఎలా చేయాలి అన్న టార్గెట్ పెట్టుకొని దానికి కావాల్సింది ఏం నేర్చుకోవాలి అన్నది చేస్తుంది అట్లాగే ఇక్కడ మల్టిపుల్ డివైజెస్ మీకోసం వచ్చాను కోడింగ్ అన్నది అందరికి తెలియాలి ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ అండి ఓకే ఈ వాటర్ బాటిల్ కి సెన్సార్ ఉంది సో ఇది ఈ రూమ్ లో టెంపరేచర్ ఎంత ఉంది అన్నది డిస్ప్లే చేస్తుంది సో దీని తగ్గట్టు లోపల ఆ టెంపరేచర్లో వాటర్ ఉంటుంది అనమాట ఓకే సరే చూపిస్తాను సరే ఇలా ట్యాప్ చేయగానే ఇలా వస్తుంది అంటే ఇందులో ఆల్రెడీ ఒక కోడ్ ని క్రియేట్ చేసి అంటే జనరేట్ చేసి చేస్తున్నారు దీనికి సెన్సార్ యాడ్ చేశారు అంటే మనం నేర్చుకునేటువంటి ప్రతి దాంట్లోనూ కోడింగ్ ఉంది వాళ్ళ మనం ముట్టుకునేటువంటి ప్రతి వస్తువులోనూ సెల్ ఫోన్తో సహా సో అట్లాగే స్మార్ట్ బల్బ్స్ ఓకే ఓకే ఇప్పుడు ఇదివరికి లాగా మనం బల్బ్ పెట్టి స్విచ్ ఆన్ చే ప్రతిసారి మనం ఎంటర్ అయినప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయాల్సినంత అవసరం లేదు సో ఈ స్మార్ట్ బల్బ్స్ యూజ్ చేస్తే మీరు ఆ స్విచ్ అట్లాగే ఆన్ అయి ఉన్నా మనిషి లోపలికి ఎంటర్ అయితేనే ఆన్ అవుతుంది అవును లైట్ ఆన్ అవుతుంది బయటకు వెళ్ళిపోగానే ఆఫ్ అయిపోతుంది సెన్సర్స్ మళ్ళీ ఆ సెన్సార్ ఎలా యాక్టివేట్ అవ్వాలి అన్నది కోడ్ రాస్తాం కోడ్ ఓకే రియల్ టైమ్ ఎగ్జామ్ మనం డైలీ ఎవ్రీ టైమ్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో లేకపోయినా మీరు హోటల్స్కి అది వెళ్ళినప్పుడు రెగ్యులర్గా అట్లాగే హోటల్స్ లో అవునవును సెన్సార్ బేస్డ్ మనం తిప్పకుండా హ్యాండ్ ముందు పెట్టంగానే వచ్చేస్తాయి వాటికి కోడింగ్ ఉంటుంది అండ్ దెన్ ఇది స్మార్ట్ లైట్ ఆటోమేషన్ అనమాట విప్రో ది ప్రోడక్ట్ ఓకే సో ఇది మీ దగ్గర ఉన్న ఏసీ కానీ లేకపోతే నార్మల్ విప్రో ప్రోడక్ట్ చూడటానికి నార్మల్ ప్లగ్ లాగే ఉంది విప్రో ప్రోడక్ట్ మళ్ళీ కానీ దీంట్లో చాలా కోడింగ్ ఉంది ఇది ఇది మీ మొబైల్కి సింక్ అవుతుంది లెట్సే ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాం ఇది నా రూమ్లో ఏసీకి కనెక్ట్ చేసే అనుకోండి ఏసీ ప్లగ్కి దీన్ని కనెక్ట్ చేస్తే నేను ఈవెన్ యూఎస్ఎల్నా కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు ఏసీ ఆన్ చేయటానికి ఆఫ్ చేయటానికి ఇక్కడ విజయవాడలో ఉండాల్సిన అవసరం లేదు చిన్న ప్రోడక్ట్ సో ఇట్లాంటి అన్ని కూడా మల్టిపుల్ ఉన్నాయి ఒక కోడ్ మీదే ఒక కోడ్ మీద చేస్తున్నాయి మనం ఎవ్రీడే చేస్తున్న థింగ్స్ ఇవన్నీ రోజు చూస్తున్నవి ఓకే సో అట్లాగే ఇప్పుడు మేము ఇక్కడ ఒక రోబోట్ ఉంది ఈ రోబోట్ మెకానికల్ గా మేం చేయలేదు కానీ దీంట్లో ఉన్న కోడ్ అంతా కూడా పైథాన్తో చేసింది అనమాట ఓకే సో పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి దాని ఆపరేషన్స్ అది ఎలా మూవ్ అవ్వాలి ఏంటి కావాల్సిన ఈ బ్యాటరీస్ ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తూ చేసింది ఓకే ప్రతిదీ కోడింగ్ అండి కోడింగ్ ప్లేస్ ద రోల్ ఇప్పుడు మనం జనరేటివ్ ఏజ్ వస్తున్నాం అందరూ ఏమనుకుంటున్నారు ఏ వస్తే జాబ్స్ పోతాయి అనుకుంటా జాబ్స్ పోతాయి ఎవరి జాబ్స్ పోతాయి అంటే ఏ ఎవరైతే నేర్చుకోరో అప్ స్కిల్ అవరో వాళ్ళ జాబ్స్ పోతాయి ఓకే ఓకే సింపుల్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు గురబ్బండ్లు అండి తర్వాత కార్స్ వచ్చాయి మరి గుర్రబండి తోలినోళ్ళు తర్వాత సస్టైన్ అయ్యారు కదా అవును అవునా కార్స్ వచ్చాయి కార్స్ వచ్చాక ట్రైన్స్ వచ్చాయి అట్లా అని చెప్పి బోలేదు కదా సో ప్రతిసారి జనరేషన్ చేంజ్ అవుతున్నప్పుడు టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటది మన స్కిల్ అవుతూ ఉండాలి అట్లా కాకుండా నేను ఇదే నేర్చుకున్నాను ఇట్లాగే ఉంటాను అంటే మాత్రం అవదు సో నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో ఏ వాళ్ళు చేసే ఏ వర్క్లో అయినా ఏ ఏ ఉంటుంది ఆ ఏ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ కెరీర్ హ్యాపీగా ఉంటుంది కంటిన్యూస్ లెర్నింగ్ కంటిన్యూస్ ఎర్నింగ్ వెరీ గుడ్ ఆ కంటిన్యూస్ ఎర్నింగ్ కూడా అన్నారు కాబట్టి అడుగుతున్నాను ఇక్కడ నైంటీ డేస్ కోర్స్ కనుక పూర్తి చేసుకుంటే ఆ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందా ఎలా ఉంటుంది అసలు సార్ మేము బేసిక్గా ఒక స్టూడెంట్ ట్వంటీ ట్వంటీ ఫర్ సపోజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ అవుట్ అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు తనకి ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ మేము మినిమం టూ హండ్రెడ్ డ్రైవ్స్ ఇస్తాం ఓకే సో తను ఎప్పుడు జాయిన్ అవుతాడు అన్నది తను తీసుకునే డెసిషన్ మీద ఉంటుంది జాయిన్ అయిన దగ్గర నుంచి మేము డ్రైవ్స్ ఇస్తాం ఆ డ్రైవ్స్ తను క్లియర్ చేసుకోవాలి అంటే తన స్కిల్ కావాలి సో ఆ స్కిల్ని మనం నైంటీ టూ హండ్రెడ్ డేస్లో బోత్ టెక్నికల్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ యాప్ట్యూడ్ రీజనింగ్ అన్నీ ఇస్తాం అనమాట సో ఎవ్రీ డే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ క్లాస్ ఉంటుంది అండ్ దెన్ టూ అవర్స్ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది సో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో వీళ్ళు ఏ అయితే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారో ఆ కాన్సెప్ట్స్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్ని ఈ టూ అవర్స్ ప్రాక్టీస్ సెషన్లో చేస్తారు ఓకే సో మోర్ ప్రాక్టికల్ వే ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న స్కిల్ బేస్ చేసుకొని ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతారు ఎలా సార్ ఆన్ ఇక్కడ ఎన్ని కంపెనీస్ తోటి రెగ్యులర్ గా మీరు ప్లేస్మెంట్స్ చూపిస్తున్నారు ఆవరేజ్ సాలరీ ఎలా ఉంటుంది వాళ్ళకి సో ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ తోట చెప్పిందండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్రీ త్రీ డేస్ కి వన్ డ్రైవ్ జరుగుతుంది బా ఎవ్రీ త్రీ డేస్ కి వన్ డ్రైవ్ అంటే వీక్ లో టూ డ్రైవ్స్ ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ ఎల్పిఏ ఉంది ఇప్పటి వరకు మన దాంట్లో ఫ్రెషర్ కి హైయెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ ఎల్పిఏ ట్వంటీ సెవెన్ ఎల్పి ఎవ్రీ త్రీ డేస్ కి ఒకసారి డ్రైవ్ జరుగుతుంది ఫ్రెషర్ కూడా ట్వంటీ సెవెన్ ఎల్పీ వెళ్ళినంత అంటే ఆ శాలరీ తీసుకున్నంత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక కోడ్ ఉన్నారు ఎందుకు కోడ్ నెలకి ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఎందుకు ఏం చెప్తారు సార్ అసలు కంటిన్యూస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అట్ ద సేమ్ టైం వన్ టు వన్ ప్రతి స్టూడెంట్కి మెంటర్ అప్రోచ్ అవుతూ ఉంటారు సో ఏ టైంలో అయినా సపోర్ట్ సిస్టమ్ వాళ్ళకి వచ్చిన డౌట్స్ క్లారిఫై చేయడానికి లైట్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ లెవెన్ వరకు సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది వెరీ గుడ్ సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి ప్రతి పేరెంట్ వీడియో చూసిన తర్వాత ఓకే కోడింగ్లో ఇంత ఫ్యూచర్ ఉంది డెఫినెట్గా మేము సక్సెస్ అవ్వాలి అని అంటే ఇది నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సో నేనైతే ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి వాటికి కాల్ చేయమంటాను దానికన్నా కూడా వాళ్ళు నియర్ బై ప్లేసెస్లో ఉంటే కనుక డైరెక్ట్గా ఆఫీస్కి విజిట్ చేయమంటారు ఒకసారి ఆఫీస్కి విజిట్ చేసి వాళ్ళకున్న డౌట్స్ మా కౌన్సిలింగ్ టీమ్తో కూర్చొని క్లారిఫై చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోమని మనం వచ్చేసి విజయవాడలో మొగల్ రాజ్పురంలో ఉంది అండ్ దెన్ హైదరాబాద్ జేఎన్ టూ మెట్రో స్టేషన్ పక్కన ఉంది అండ్ దెన్ అమీర్పేట్లో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది అండ్ దెన్ బ్యాంగ్లూర్ బీటీఎం లేఅవుట్లో ఉంది సో అది త్రీ ప్లేసెస్లో ఉన్నాయి విజయవాడ అండ్ బ్యాంగ్లూర్ హైదరాబాద్ మీరు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే కోడింగ్ నేర్చుకొని సక్సెస్ అవ్వాలి అనుకుంటే అండ్ టెక్నికల్ అయినా సరే నాన్ టెక్నికల్ అయినా సరే సో రైట్ ప్లేస్ని చూస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కోడ్ నేను కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసిన సరే ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది థ్యాంక్ యూ